లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమంటుంది టైమ్స్ నౌ సర్వే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని చెప్పి టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో అంచనా వేసింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా దాదాపు క్లీన్ స్వీప్ ఖాయమంటుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాని మోదీ హవా మళ్లీ కొనసాగుతుందని, 2024లో కూడా బీజేపీ గెలుపు పక్కా అంటుంది టైమ్స్ నౌ సర్వే. అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావం కానీ, ఏపీలో యువగలం యాత్ర ప్రభావం కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగే యాత్ర ప్రభావం కానీ ఏ మేరకు ఉండబోదని చెప్పి చెప్పకనే చెప్తుంది టైమ్స్ నో సర్వే. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సర్వేలను నమ్ముతావా? నీ టేక్ ఏంటి? ఏ సర్వేలు నమ్మను, అది నేషనల్ సర్వే అయినా రీజనల్ సర్వే అయినా ఆ సర్వేలకు సక్సెస్ రేట్లు ఉన్నా కూడా నేను నమ్మను. ఎందుకు అంటే, ఇప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళు తీసుకోలేరు కదా ఇన్ఫర్మేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్తారు, అరే 80% మాకు జగన్ ఇష్టము అంటే ఆ 80% జగన్ కొట్లేస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా ఓహో 80% 60% అట్లా, అంటే ఒక చోటికి వెళ్ళి నువ్వు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది నీకు? సర్వేలు మనకు తెలుసు, ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ప్రతి వాళ్ళు సర్వే ఇస్తారు. నేనేముంటున్నా, అల్టిమేట్ గా జనాల మైండ్ సెట్, వాళ్ళు ఏం డిసైడ్ అయితే అలాగే వెళ్ళిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ తిరుగుతున్నారు, బహిరంగ సభలకు అన్నిటికీ కూడా జనాలు వస్తున్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనాలు వస్తున్నారు, జగన్ ఆల్రెడీ మంచి పనులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని అదే అంటున్నారు. ఏ రకంగా మరి ఈ సర్వేలు చెప్తాయి? టైమ్స్ లో సర్వేని మనం అంత తేలిగ తీసిపారేసిన అవసరం లేదు, ఎందుకంటే రిలయబుల్ సర్వేని అనుకోవచ్చు. ఎందుకంటే 2019లో వీళ్ళ సర్వే రిజల్ట్ దాదాపుగా ఈక్వేషన్ కరెక్ట్ గానే వచ్చింది. సో 80% సక్సెస్ రేట్ ఉంది టైమ్స్ లో సర్వేకి. నమ్మచ్చు నమ్మకపోనవచ్చు, డిపెండ్స్ అపాన్ ద పీపుల్స్ మైండ్ సెట్ నువ్వు అన్నట్టే. కాకపోతే ఏంటంటే, రీజనల్ సర్వే వేరు, నేషనల్ సర్వే వేరు. నేషనల్ సర్వే కొంచెం లార్జ్ స్కేల్లో ఉంటుంది, ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తారు. రీజనల్ సర్వే తీసుకుంటే ఆత్మసాక్షి సర్వే గతంలో చేసింది. ఆత్మసాక్షి సర్వే వచ్చేసి టీడీపీకి ఫర్గా రిజల్ట్ ఇచ్చింది. 18 ఎంపీ స్థానాలు టీడీపీకి వస్తాయి, 7-8 వైసీపీకి వస్తాయని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్పింది. అలానే తర్వాత ఏబిఎన్ సర్వే వస్తుంది, టీవీ5 సర్వే వస్తుంది, లగడపాటి గారి సర్వే వస్తుంది. సో ఇలా రకరకాలుగా ఎవరి సర్వేలు వాళ్ళకు ఉంటాయి. నేషనల్ రీజనల్ కాదు, ఈ సర్వేలు అన్ని కూడా ఏదో టైం పాస్ కోసం జనాలకు ఒక ఉత్తేజింపు, అంటే ఒక భయం భయం పెట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాయకులకి, ఇప్పుడు టైమ్స్ నో సర్వే ప్రకారం ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడండి. జాగ్రత్త పడినా పడకపోయినా తిరిగి తిరుగుతూనే ఉన్నారు కదా. యువగళం పాదయాత్ర ఏమో ఆగదు కదా, ఆయన అదే కంటిన్యూ చేస్తున్నారు కదా. అసలు చెప్తున్నాను కదా, ఈ రాజకీయాల్లో ఎవరు ఎంత సీట్లు గెలుస్తారు ఏంటి అనేది మనం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చేంత వరకు చెప్పలేము. మన రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎలక్షన్స్ లో టీడీపీ వాపును చూసి బల్బు అనుకుంటుంది, అలా చేయకూడదు, ఈసారి టీడీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో ఒక రకంగా టీడీపీ వాళ్ళు జాగ్రత్త పడడం మంచిదే నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రిజల్ట్స్ చూసి మనమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని అనుకోవడం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ టీడీపీనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అందరూ కూడా జాగ్రత్త పడాలి. టీడీపీకి సపరేట్ గా జాగ్రత్త పడేదేంటి? వాళ్ళు ఆల్రెడీ జనాల్లోకి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇదే చెప్తున్నాను కదా, ఈ సర్వేలు నాకు ఇప్పటికే డౌట్, ఏ రకంగా ఈ సర్వేలన్నీ వస్తాయి, ఎలా? ఇంకా ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది, ఈ 1 ఇయర్ లోపలే ఎలా చెప్పేస్తారు రిజల్ట్ ని? ఈ 1 ఇయర్ లో ఎన్నో మారొచ్చు కదా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అలయన్స్ పొత్తు పెట్టుకొని కలిసిపోవచ్చు, 2014 మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంటాయి కదా. మరి ఏ రకంగా, కొన్ని సర్వే 2 మంత్స్ 3 మంత్స్ ముందు చేసినా పర్లేదు, కానీ 1 ఇయర్ ముందా? ఏంటి, ప్రజల మైండ్ సెట్ మారొచ్చు, డిపెండ్స్ అపాన్ ద పీపుల్స్ పల్స్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇప్పటికి ఇప్పుడు అన్నారు కాబట్టి వైసీపీ ఫర్ అంటున్నారు, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వ్యక్తిగత అభిప్రాయం. నా ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ ఇన్నేళ్ల కాలంలో ఈ సర్వే వాళ్ళు ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి అడిగారు ఎక్కడన్నా? ఏమి అక్కడే గాని, మా ఇప్పుడు నేను ప్రొద్దుటూరు ఉంటాను, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు, అంటే నా నియోజకవర్గం, నేను వేసే ఓట్ల ప్రకారం చూస్తే ఆ వీధిలో దాదాపు అన్ని హౌసెస్ ఉంటాయి. అందరినీ కనుక్కుంటాను ప్రతిసారి సర్వేలు ఉన్నప్పుడల్లా, ఒక్కడూ రాడు, ఒక ఫోను రాదు, పాడు రాదు. కొంతమంది సర్వేలు ఫోన్ల ద్వారా చేస్తారు, మీకు ఏ గవర్నమెంట్ ఇష్టం జస్ట్ అట్లా, అది లేదు ఇది లేదు, మరి ఎట్లా తెలుసుకుంటారు? నాకు నిజంగా అర్థం కాదు. నేను విజయవాడ, నా దగ్గర కూడా ఎవరు వచ్చి నా అభిప్రాయం అడగలేదు. సో చూద్దాం అసలు ఈ సర్వేలు గోళ ఇది, ప్రతి ఎన్నికలకి ఉండేదే. ప్రతిసారి ఎన్నికల హీట్ అప్పుడు ప్రజల్ని కొంచెం మభ్యపెట్టడానికి కావచ్చు, ప్రతిపక్షాన్ని భయపెట్టడానికి కావచ్చు ఈ సర్వే రిజల్ట్స్ ఉంటాయి. మన బుర్రల్ని మానిపులేట్ చేస్తాయి ఇవన్నీ. ఇప్పుడే సగం మంది ఏంటి, చాలా డల్ అయిపోతారు, ఓహో జగన్ ప్రభుత్వమేనా మళ్ళీ వచ్చేదని. కొంతమంది ఏ సూపర్ రా జగన్ ప్రభుత్వమే వస్తుందని ఆనందపడతారు. ఇక్కడ అది ఏం లేదు, ఇంకా 1 ఇయర్ ఉంది, చాలా చేంజెస్ జరగవచ్చు, చూద్దాం. ఈ సర్వేల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు సర్వేలను నమ్ముతారా? మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉందా అని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ.